శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు యొక్క ఆలయానికి రావటం చాలా సుకృత విశేషం. ఆ పరమేశ్వరుని దర్శించటం ఒక దివ్యమైనటువంటి అనుభూతి. సింహాచలంలో ఏ రకంగానైతే గోగులపాటి కుర్మనాథ కవి సింహాచలం మీదకి దండయాత్ర చేసినటువంటి యవనులను స్వామి యొక్క అనుగ్రహం వల్ల నివారించగలిగాడు, ఇక్కడ కూడా అట్టనే పెరుమాళయ్య అనేటువంటి కవి హనుమంతుణ్ణి ప్రార్థించి ఈ దేవాలయం మీదకి దండయాత్రకు వస్తున్నటువంటి దుష్టులను ముష్కరులను వాళ్ళు రాకుండా వెనక్కుపోయేట్లు చేసినట్లుగా ఇక్కడ చరిత్ర చెబుతున్నది. అంటే మహనీయమైనటువంటి తపస్సుకు క్షేత్రం ఈ ప్రదేశం అంతా కూడాను. ఇక్కడ మహాకవులెందరో అద్భుతమైనటువంటి కవితలు చెప్పారు. ముఖ్యంగా ఆంధ్ర నాయక శతకం చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఈ దేవాలయంలో కాసుల పురుషోత్తమ కవి యొక్క విగ్రహం కూడా ఉన్నది. ఇప్పుడే దాన్ని పుష్పమాలతో అలంకరించడం జరిగింది. కృష్ణదేవరాయల వారు దిగ్విజయ యాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేశారు ఉపవసించి. ఆ పవిత్రమైనటువంటి తిథిలో ఉపవాస ఫలితంగా ఆయనకు ఆంధ్ర మహావిష్ణువు కలలో కనిపించి ఈ ఆముక్తమాల్యద గ్రంథాన్ని రచించవలసిందిగా ఆదేశించాడు. ఆముక్తమాల్యదలో ప్రసిద్ధమైనటువంటి పద్యం తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశభాషలందు తెలుగులెస్స అని చెప్పాడు ఆయన. ఆంధ్ర మహావిష్ణువు చెప్పింది, దాన్ని కృష్ణదేవరాయలు స్వీకరించారు. తెలుగొకండ అన్న చోట తెలుగు ఒకటే గొప్ప భాష అని ఒక అర్థం చెబుతున్నారు. తెలుగో కండ, తెలుగు కండ లాంటిది అని మరొక అర్థం కూడా చెబుతున్నారు. మనకు ఖండ శర్కర, మంచి ఖండ కలిగినటువంటి పుష్టి కలిగినటువంటి భాష తెలుగు అని, ఖండ శర్కరలాగా తీయగా ఉండేటువంటి భాష అని రెండు అర్థాలు కూడా చెప్పుకోవచ్చు. ఆంధ్ర నాయక శతకం కాసుల పురుషోత్తమ కవి రచించినటువంటిది చాలా సుప్రఖ్యాతమైనటువంటిది. చాలా అందంగా ఉంటాయి అందులో ఉండేటువంటి పద్యాలన్నీ. అందులో ఒక్క పద్యం మాత్రం ఉదాహరిస్తాను. ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న ఆఖ్య తెచ్చే ఇష్ట సంపన్నురాలిందిర భార్య అయి కామితార్థతుడన్న ఘనత తెచ్చే కలుష సంహారిణి గంగ కుమారి అయి పతిత పావనుడన్న ప్రతిభ తెచ్చే కంజ కమలగర్భుడు సృష్టికర్త కుమారుడై బహు కుటుంబికుడన్న ప్రగతి తెచ్చే ఆండ్రు బిడ్డలు తెచ్చు ప్రఖ్యాతిగాని మొదటి నుండి నీవు దామోదరుడవే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ అని చెప్పినటువంటి పద్యం చమత్కారంగా స్వామితో మాట్లాడటం అనమాట. నీదేముందయ్యా అంతా, నీ భార్య లక్ష్మీదేవి అందరికీ సంపదలు ఇస్తుంటే కీర్తి ఏమో నీకు వస్తున్నది, నీవన్నీ ఇస్తావు అని చెప్పి, అటనే బ్రహ్మ సృష్టి అంతా చేస్తే ఈ సృష్టి అంతా నీదే అన్న కీర్తి నీకు వచ్చింది. నీ కుమార్తె గంగాదేవి అందరినీ పావనములను చేస్తున్నది, పాపాలు పోగొడుతున్నది, నీకేమో పతిత పావనుడు అన్నటువంటి పేరు వచ్చింది. ఇంకా భూదేమున్నది, ఆమె కదా ఈ భూమి అంతా మోసేది, నువ్వు సమస్త భారాన్ని నువ్వే మోస్తావు అన్న కీర్తి ఏమో నీకు వస్తున్నది. పనులు చేసేది ఇతరులు, కీర్తి ఏమో నీకు. నువ్వు మొదటి నుంచి దామోదరుడివే. దామోదరుడు అంటే మామూలుగా ఏదో దరిద్ర దామోదరుడు దామోదరుడు అంటారనుకోండి, అట్లా ఆ దరిద్ర అన్న పదం వాడటం బాగుండదని, నిజానికి అది కూడా పడుతుంది. అక్కడ చందస్సురీత్యా ఒక పదం తీసేస్తే అది కూడా పడుతుంది, కానీ ఆయన అది వాడకుండా దామోదరుడివి అని సరిపెట్టేశాడు. ఆయన యొక్క ప్రభావము చిత్రచిత్రమైంది. చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్య భావ, దాక్షిణ్యం కలిగిన స్వామి వినుగు, దక్షత కలిగినటువంటివి వాడి వినుగు అని హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ, దుష్టులను సంహరించేటువంటి వాడివి స్వామి నువ్వు అని గుర్తు చేస్తున్నాడు. అలా దుష్ట శిక్షణ కోసం అవతరించినటువంటి విష్ణువు యొక్క అవతారంగా ఆంధ్ర మహావిష్ణువు ప్రసిద్ధి చెందాడు. ఇప్పుడే చెప్పాను, వాసిష్ఠ గణపతిని రచించినటువంటి సత్యప్రభ నవలలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఆయన ఒక అవతార పురుషునిగా మానవాకారాన్ని ధరించిన ఒక వీరుడుగా ఆ రోజుల్లో నా రాక్షస జాతితోటి నాగజాతితోటి యుద్ధాలు చేసి ఆంధ్రులను గెలిపించినటువంటి వ్యక్తిగా చరిత్ర చెబుతున్నది. దాన్ని చాలా చక్కని నవలగా గణపతి ముని రూపొందించారు. అటువంటి
సాహిత్యానికి సంస్కృతికి చరిత్రకు పవిత్రతకు కేంద్రమైనటువంటిది ఈ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు యొక్క ఆలయం. ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. నారాయణ నారాయణ. ఎడిటర్జీ ఈయన చెన్నకేశవ స్వామి విష్ణు ఆలయం చెన్నకేశవస్వామి దేవాలయం. అందరూ కూడా నమస్కారం పెట్టుకున్నారు. ఫోన్ చేస్తున్నారు. ముందు స్వామి మనకి కొద్ది నిమిషాలు ప్రసన్న పుష్పాంజలి తీసుకుని స్వామి పెట్టుకుంటారు. బ్యాటరీ కనెక్షన్ ఇచ్చారా? స్వామీజీ ఉన్నాడే పూర్తి 5 నిమిషాలు. హలో పర్వాలేదు, మీకు లేకపోయినా కండే పిల్లలు మాత్రమే మీరు ఇప్పుడు ఇంపార్టెంట్. అమ్మ అందరూ ఒక 5 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి. స్వామీజీ గారు మనల్ని అందరినీ ఉద్దేశించి ఒక 5 నిమిషాలు ప్రసంగిస్తారు. తమిళనాడులో ఉండేటువంటి కృత్తాళము అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి ప్రాంతంలో తెలుగువారైనటువంటి మౌనస్వామి వారు శ్రీ సిద్ధేశ్వరి పీఠమని ఒక పీఠాన్ని స్థాపించారు. దానికి తెలుగువారే పీఠాధిపతులుగా ఉంటూ అటు తమిళనాడులోను ఇటు ఆంధ్రదేశంలోను ధర్మ ప్రచారం గావిస్తూ ఉన్నారు. ఈ నిరాభాషణం విని మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. మీరందరూ నిత్యము సనాతన ధర్మాన్ని గురుజీల యొక్క వాక్యాలను ఆధారంగా చేసుకుని గడుపుకుని జీవితాన్ని చరితార్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మనందరినీ ఉద్దేశించి స్వామీజీ వారు అనుగ్రహ భాషణం గావిస్తారు. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శ్రీమత్ సిద్ధేశ్వరీ పీఠ స్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠ యోగీశం మౌనస్వామినవాశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరీపీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. రాజగోపాల చక్రవర్తి గారు ఈ కార్యక్రమ పరంపరనన్నింటినీ ఏర్పాటు చేసినప్పుడు ఇందాక చెప్పినట్లుగా దీన్ని ఊహించలేదు.
దేవాలయాలు దర్శించి వెళ్దాము అని అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకోకుండా చేసిన మంచి స్థలానికి వచ్చాము, మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నాము అన్న సంతృప్తి కలిగింది. పతంజలి యోగాశ్రమం ఆ పేరుతో విశ్వానంద స్వామివారు నడుపుతూ ఉన్నటువంటి ఈ ప్రశాంత సుందరమైన వాతావరణంలోని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. ధర్మ రక్షణ దీక్షా తత్పరంగా ఉన్నాయి. హిందూ ధర్మాన్ని పెంపొందించడానికి సూక్తులు తెలియజేస్తూ, ఆ సూక్తులను ఆచరింపజేస్తూ, యోగా బోధిస్తూ, యోగా సాధనలు చేయిస్తూ ఉన్నటువంటి విశ్వానంద స్వామివారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను.